ना पेर एस महबूब बाषा कोत्तपल्ली महबूब नगर वीधि नागो वार्ड चंदनवाणी सर माकु हस्नापुर ग्राम पोलंलो 78 सेंट्लु मा कादरुलु इवद्दरु कोन्नानु नेनु लकड़ेपल्ली सिविल कोर्ट लो केस वेसानु माकु इंजक्षन आर्डर कूडा वच्चिंदि अक्कड गेट बोर्ड पेट्टामु रामापुरम एसई वाळ्ळु गानि माकु रामापुर लकड़ेपल्ली सी वाळ्ळु गानि कोर्ट को पोयारु कोर्ट को पोयामु ఇక్కడ మాకు రకడి రాయచూడి సి గారు సుధాకర్ రెడ్డి గారు మాకు ఇబ్బంది పెడుతున్నారు ఆ ఫోన్లు చేపిస్తున్నారు రా మాట్లాడాలను రా మాట్లాడాలంటున్నారు సార్ మేము ఏం మాట్లాడాలా ఎందుకు సార్ రెండు సార్లు పోయినా సార్ సుధాకర్ రెడ్డి దగ్గరికి పోయిన నెల రెండు సార్లు పోయినా మళ్ళీ ఒకసారి మూడు సార్లుగా పోయినా పోతే ఇదే పాఠం చెప్తున్నాడు అతను మీరేదో రాజీగా అంటే మీరేదో రాజీగా అంటే అది ఎందుకు అది అగ్రిమెంట్ కరెక్ట్లే ఈ అగ్రిమెంట్ కరెక్ట్లే ఆ సాచులు పిలిపించు ఆ స్టాంపుడు రాసినోడు పిలిపించు నువ్వు ఎవడుండవు నువ్వు ఎక్కడుండవు నీ కోట్లాడు ఆ కోట్లాడు కుదినావు లేవే ఇంటికి అడిపినావు లేవే ఇవన్నీ నాకు బెదిరిస్తుంటే నేను ఊరు వదిలిపోయేదాన్ని కూడా సిద్ధమైనాను సార్ మా వాళ్ళు మేము ఈ మానసికత్వానికి మేమేమీ భరించలేకున్నాము నేను సుధాకర్ రెడ్డి పైన మీరు సరే నిర్ణయం తీసుకొని ఇబ్బంది పెడుతున్నాడు మీరు ఆయన పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ మేము మాకు సుధాకర్ రెడ్డి సార్ సిఏ గారు కానిస్టేబుల్తో ఫోన్ చేపించి మాకు ఇబ్బంది పెట్టడము రమ్మనడము ఈ మానసికంగా మేము ఏదన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాము ఈ మరణానికి మేము భరించలేకున్నాము సీఎస్ సార్ ఇంత పట్టుదలగా మాకు ఏ సీఎస్ సార్ కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు ఇంతకుముందు రాజు సార్ కూడా ఉన్నాడు పంచాయతీ వచ్చింది ఎప్పుడు ఆయన కోర్టుకు పోయినాడు అని ఎస్వి సార్ దగ్గరకు పోయినాం కోర్టుకు పోయినాడు డీసీ సార్ కూడా పిలిపించినాడు రెండు సార్లు పోయినాము ఆయన కూడా కోర్టుకు పోయినాడు ఈ సీఎస్ సార్ సుధాకర్ రెడ్డి సార్ మాకు చాలా మానసత్వంగా మాకు అందరికీ బలిగొనేటట్టు చేస్తున్నాడు ఇంకా మళ్ళా మాకు ఏదైనా ఫోన్లు గిండ్లు వచ్చి ఏదైనా ఇబ్బంది పెడితే మేమంతా ఏదైనా తాగి చచ్చిపోవాలనుకుంటున్నాము మా ఒక్క నెల ముందు వచ్చినారు సార్ వచ్చి మా మామగారికి పిలుచుకొని పోయినారు పిలుచుకొని పోయి అక్కడ టార్చర్ చేసినారు మా మామకి పోలీస్ స్టేషన్ లో అప్పుడు పంపిమంటే ఇంటికి పంపాను అని చెప్పినారు వాళ్ళు హలో నమస్తే సార్ మా బావకు రోజు ఇబ్బంది పెడతాడు పోలీసు వాళ్ళు వస్తా పోతాడు ఇంటికాడికి మా బావ భూమి తీసుకున్నాడు అందుకు ఇబ్బంది పెడతాడు సార్ ఏమన్నా తాగి చచ్చిపోదాం అని ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా అయిపోతే ఏమైంది సార్ ఏం డబ్బులు ఇవ్వలేదేం సార్ ఏమన్నా పెద్ద మనుషులు అట్లేమేం సార్ ఏమన్నా పంచాయతీ చేసేది మీ గురించి రోజు మాకు ఇబ్బంది పెడతాడు సార్ వాళ్ళు మా బావ గురించి మా బావ ఏమన్నా అయిపోతే వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఎవరు సార్ బాధ్యత లేకుంటే వాళ్ళు స్టాంప్ సాక్షులు పిలిచిరా కేసు కట్టి లోపల వేస్తా నీ పేరు ఆల్రెడీ